రాష్ట్రంలో సుమారు 98 లక్షల మందికి ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు ఉన్నాయని టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. అందులో రోజు పనులకు వెళ్లే వాళ్ళు సుమారు 55 లక్షల మంది వరకు ఉంటారు. విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో సుమారు 6 లక్షల మంది జాబ్ కార్డు కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు పనికి వెళ్తుంటారు. వీళ్ళకి వేసవి కాలంలో ఎండలకు వడదెబ్బ తగలకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో టెంట్లు, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అందించేవారు. అంతేకాకుండా ఎమర్జెన్సీ మెడికల్ కిట్లు కూడా అందుబాటులో ఉండేవి. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెంట్లు, మజ్జిగ ప్యాకెట్లు, కనీసం వాటర్ ప్యాకెట్లు కూడా ఇవ్వటం లేదని అయ్యన్న పాత్రుడు అన్నారు. దీనిపైన పంచాయతీరాజ్ మినిస్టర్ కంట్రోల్ ఉంటుంది, పంచాయతీరాజ్ సెక్రటరీ ఉంటారు. మీరు ఆల్రెడీ విజిట్ చేయాలి కదా వ్యాసకాలంలో, వాళ్ళు చేయరు. అంతేకాకుండా ఇంకో విషయం చెప్తాను, మీకు తెలుసో తెలియదు మీ అందరికీ, తెలుగుదేశం ప్రభుత్వం టైంలో సమ్మర్ ఎలివెంట్స్ అన్ని ఇచ్చేవాళ్ళం మేము. అది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మేము చంద్రబాబు గారు మాట్లాడి ఒప్పించారు. ఏంటి ఎలివెంట్స్ అంటే ఫిబ్రవరి నెలలో మీకు ఇచ్చేటువంటి డబ్బుల మీద 20% ఎక్కువ ఇవ్వాలని. మీకు కూల్ డబ్బులు ఇస్తారు కదా, దానికి 20% ఎక్కువ ఇవ్వాలని ఫిబ్రవరి నెలలో ఇవ్వాలని చెప్పి మేము పెట్టాం. ఇప్పుడు ఆల్రెడీ మనం రేపు నుంచి ఏప్రిల్లోకి వచ్చేస్తున్నాం, మరి ఫిబ్రవరి నెలలో ఇచ్చారో లేదో అసలు కూలీలు అడగాలి మీరు. రెండోది ఏంటంటే మార్చి నెలలో ఎండలు పెరుగుతాయి కాబట్టి మార్చి నెలలో 25% ఇవ్వమన్నాం, దానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నారు, మన టైంలో ఇచ్చాం కూడా. అలాగే ఏప్రిల్ మే నెలలో